నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. డ్రోలింగ్స్ ఎలాంటివైనా మరి ఏముంటది? నడుము హిప్ గురించి అంతే. ఆ వీడియో ట్రోలింగ్ అంతే వర్తమో వర్తె లైక్ దాంట్లో గలీజు కమెంట్స్ పెట్టడం. కానీ రియలీ గ్రేట్ కదా, నాన్విష్ణ గారు రిక్వెస్ట్ పెట్టగానే మీది యాక్సెప్ట్ చేసేసి వీడియో కాల్ దరిద్రం కొద్దీ మీరే మాట్లాడి ట్రోల్ అయ్యి అది ట్రోల్ అవడం అనేది చాలా వైరల్ అయిపోయింది ఆ వీడియో. లైక్ అందరూ మాట్లాడు అంటే కొంతమంది మాట్లాడరు కదా, వాళ్ళు కూడా నాకు టెక్స్ట్ చేశారన్నమాట, నువ్వు నాన్ విషయంతో మాట్లాడావా, ఒక సెలబ్రిటీ అతను, నీకు ఎలా తెలుసు, నీకు ఫ్రెండా అనేసి లైక్ ఈ టైప్ కాల్స్ చేసేసి మరి నన్ను కూడా యాడ్ చేయమన్నారు. మీ క్లాస్మేట్స్ మీ అని చెప్పాల్సింది నువ్వు మరి. క్లాస్మేట్స్ అంటే అప్పుడు ఏజ్ డిఫరెన్స్ వస్తుంది కదా. అంటే నేను ఇద్దరు ఒకటే అనుకున్నా. లేదు, నేను చాలా చిన్న పిల్లని. మొత్తానికి అయితే మాట్లాడే ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్. తర్వాత మెసేజ్లు మన చేశారు ఆయనకి? నార్మల్గా మాట్లాడుకుంటా, ఏమైనా అవసరం ఉంటే లైక్ చాటింగ్ నార్మల్. జస్ట్ ఒకసారి చాట్ చూద్దాం. లేదు నార్మల్ మాత్రమే ఒకసారి చూద్దాం చాట్. లేదు ఓకే. వాయిస్ మెసేజ్లు పంపిస్తాడు ఆయన నీకు? యా యాక్చువల్లీ నేనే ఫస్ట్ మెసేజ్ చేశాను అనమాట అతని వీడియోస్ నచ్చి. సో అట్లా ఒక్క వాయిస్ మెసేజ్ బాబు మళ్ళీనా వద్దున ఆయన చెప్పు. యా ఏం మాట్లాడుకుంటుంటారు మీరిద్దరు? జస్ట్ నార్మల్ నేనే మెసేజ్ చేస్తాను అనమాట, ఏం చేస్తున్నారు లైక్ ఇట్లా, ఇండియాకి ఎప్పుడు వస్తారు. అండ్ రీసెంట్గా ఈ వీడియో వైరల్ అయింది కదా, సో అట్లా అడిగిన అనమాట అంతే. ఓకే ఇండియాకి ఎప్పుడు వస్తారంటే ఏం చెప్పారు? వస్తారు 3 ఇయర్స్ తర్వాత వస్తారు. వస్తారా? తారు అని అన్నారు, మరి తెలియదు వస్తారో రారు అనేది. అంటే అంత బాగా చార్జ్ చేసుకుంటున్నారు కదా మీకు తెలియాలని. ఓకే విలేజ్ ఎక్కడ మీది? చాలా మంచి వాళ్ళు. నాది మచిలీపట్నం. మచిలీపట్నం బందర్. పుట్టి పెరిగిందంత ఇక్కడేనా? లేదు, పుట్టి పెరిగింది మాత్రం బంటుమిల్ అనేది ఒక చిన్న విలేజ్. ఓకే అంటే మచిలీపట్నం నుంచి ఒక 1 అవర్. అన్వేషణ గారితో వీడియో కాల్ మాట్లాడు, ఆయనతో చార్జ్ చేసి ఆయన వీడియోలు కూడా బాగా వైరల్. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? నాకైతే రెస్పెక్ట్ ఇస్తారు బాగా, చిన్నపిల్లలా ట్రీట్ చేస్తారు అమ్మాయి అని. నాకైతే మంచిగా అనిపిస్తారు, గుడ్ పర్సన్. చెప్పమ్మా చెప్పు. అదే కదా వాయిస్ క్లిప్. అంటే ఆయన ఆయనకు ఒక ఫ్యాన్ని నేను అంటే అంతే చెప్తే మళ్ళీ చార్జ్ చేయరనా? అట్లే రెస్పెక్ట్ ఉండదనా? అట్లా ఏం లేదు. ఇంటర్వ్యూ చూస్తారా అయితే నాకు తెలిసి? చూస్తారు. ప్రతి ఇంటర్వ్యూ ట్రోల్ అయితే ఆయన కంపల్సరీ మెసేజ్ చేస్తాడు. అవును ఆయన ఆయన వీడియో ప్రతిదీ ఉన్నా సరే ప్రతిదీ ఎవర్రా మీరంతా పెడతారు. మొత్తానికి మీరు లైఫ్ గోల్ పెట్టుకుందండి? నేను లైఫ్ గోల్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ అవ్వాలని. అంటే నేను సాఫ్ట్వేర్ సైడే ఉంటాను, మ్యాథ్స్ యాక్ట్రెస్ అనేది సెకండ్ థింగ్. అలాంటి వాళ్ళకి అయితే ఇయర్ నాకు తెలిసి పర్సనాలిటీకి. మీకేమైంది వీడియోలో బాగానే కనిపిస్తారు, వీడియోలో బాగానే ఉంటాం, కానీ వాళ్ళకి మాత్రం మంచిగా అనిపించాం కదా. ఏముంది రీచ్ టు 1 మిలియన్? 1 మిలియన్ ఫాలోవర్స్ ఏముంది, కానీ ఆర్టిస్ట్ అవ్వాలంటే కనీసం ఉండాలి కదా పర్సనాలిటీ, మెయింటెనెన్స్ అన్నీ ఉండాలి కదా. స్టడీ బిజీ కదా. స్టడీ బిజీ అంటే ఏముంది, ఎవరైనా చూసి మీకు ఛాన్స్ ఇస్తాం మూవీలో హీరోయిన్గా అంటే అప్పుడు వెళ్తాం పక్క. ఓకే మొత్తానికి అయితే నాన్వేషణ గారి ట్రోల్ వల్ల ఫాలోవర్స్ వచ్చారు అయితే? రీసెంట్గానే అది ట్రోలింగ్ బాగా వైరల్ అవ్వడం చోట్ల. స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో బంక్ కొట్టిన సిచ్యువేషన్స్? స్కూల్ డేస్లో బంక్ అనేది అసలు కుదరదు ఫస్ట్ థింగ్. నేను డాడీనే తీసుకెళ్ళి దించుతారు, వచ్చి మొత్తం డ్రాపింగ్ పిక్. కాలేజ్ కూడా అంతే, నేను ఎప్పుడు సింగిల్గా వెళ్ళలేదు, స్కూల్లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాను, కాలేజెస్కి మాత్రం డాడీనే దించేవాళ్ళమాట. సో అట్లా బంక్ కొట్టే అంత ఏం లేదు, బట్ నేనైతే నాకు కాలేజ్కి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు. సో కాలేజ్లో నుంచి ఫోన్ కూడా ఎలా ఉండేది కదా, నేను తీసుకెళ్ళిపోయి సైలెంట్లో పెట్టేసి సైలెంట్గా కాల్ చేసేసి ఫీవర్ అని చెప్పేసే కింద వచ్చి తీసుకుని వెళ్ళిపో. డైలీ ఎవ్రీడే అంతే, ఇంటర్ డిగ్రీ సో ఇట్లానే చేసేదాన్ని. అక్కడ ఏం లేకపోయినా ఉన్నట్టు చెప్పించి తీసుకెళ్ళిపోయారు. బ్యాక్ బెంచ్? బ్యాక్ లాస్ట్ బెంచ్. ఇంకేమన్నా కాలేజ్లో మనమే ఉండాలా? అంతే, ఎప్పుడు మనమే నుంచి ఉంటాం, ఏమన్నా అల్లా చేసాము ఒక ఫస్ట్ మనమే. నాకు ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ మొత్తం నుంచి ఉంటాం, బయటకి తోలేస్తారు, బయట కూడా అల్లా చేస్తాం. అప్పుడు టాపర్స్ కూడా ఉంటారు కదా, పెద్ద డామినేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి టాపర్స్? మరీ ఓవర్ యాక్షన్ చేస్తారు.
వాళ్ళకే పెద్ద వచ్చినట్టు, లైక్ ఇట్లా వాళ్ళే చదువు బిడ్డలు అన్నట్టు వాళ్ళతో అసలు స్నేహం చేయొద్దు, అసలుకి చేయొద్దు. అబౌట్ యువర్ మ్యారేజ్, మ్యారేజ్ చూస్తున్నారు ఇంట్లో, మ్యాచెస్ చూస్తున్నారు, బట్ ఏదైనా సెట్ అయితే చేస్తారు పక్క. సెట్ అవుతాయి ఉంటాయి కదా క్యాస్ట్ రిలేషన్ ఇవన్నీ, సో అట్లా లవ్ అయితే అట్లాంటిది ఏం లేదు. సో అరేంజ్. ఇప్పటిదాకా లైఫ్లో లవ్ లేదా? లేదండి. కానీ ఎవరు నంబర్ అని ఏం చేస్తాం? కామెంట్స్ పెట్టండి లవ్ ఉంటే. వచ్చిపోయి ఉంటుంది లవ్. 6 మంత్స్ పాస్ట్ ఉంది. మిస్అండర్స్టాండింగ్స్, ఇన్స్టాగ్రామ్ కమెంట్స్, నార్మల్గా బాయ్స్తో మాట్లాడినా కూడా దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవడం, సో అట్లా బ్రేకప్ ఫర్ అంతే. మనకి అట్లాంటిది ఏం లేదు అప్పటి నుంచి సింగిల్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇంత వైరల్ అయినందుకు మీ ఫ్యామిలీ వాళ్ళు, సరౌండింగ్స్ వాళ్ళు చాలామంది చూసే ఉంటుంటారు. యా, వాళ్ళు ఎలాంటి మాటలు అన్నారు? మమ్మీ పేరెంట్స్ పక్కన పెడితే రిలేటివ్స్ ఎప్పుడు వాళ్ళు ఏంటంటే, నేను ఎదుగుతాం చూడలేరు ఫస్ట్ థింగ్, నేను మంచిగా ఉండడం చూడలేరు, నా గురించి బ్యాడ్గా చెప్పడం, సొంత చుట్టాలు పక్క పక్కన దగ్గర వాళ్ళకే ఇట్లా బ్యాడ్ చేయడం చాలా అంటే చాలా. మా మమ్మీ నిన్న కూడా కాల్ చేసి ఇట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు అని బాధపడుతుంది, మ్యారేజ్కి ఏమైనా అడ్డుపడతారేమో, లైక్ ఎన్ని కమెంట్స్ ఇంట్లో మొత్తం బాధపడతారన్నమాట. ఏం లేదు, నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి, జస్ట్ వెనకాల ఉండేవాళ్ళు లేనిది ఉన్నట్టు పుట్టించడం అట్లా చేస్తారు. నువ్వు ఎక్కడ వెళ్ళినా కానీ స్పై చేయడము, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా కానీ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి చేశారంట. ఏంటి, ఎంతవరకు నిజమని? నా లైఫ్లో ఒక పర్సన్ ఉండే, నా ఎనిమి అంటే అతనే మాట్లాడాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ అతను ఒక షార్ట్ ఫిల్మ్, అతని నుంచి ఒక షార్ట్ ఫిల్మ్కి వెళ్ళాను. అప్పటి నుంచి లైక్ ఒక చిన్న గొడవ వచ్చి మేము మాట్లాడుకోవడం మానేసాం, ఇంకా మొత్తం నంబర్స్ కూడా నేను మార్చేసాం మొత్తం. అతను అప్పటి నుంచి స్పై చేయడం నన్ను మొత్తం, లైక్ నా ఫ్రెండ్స్తోనే మాట్లాడినా కూడా దాన్ని ఎదుటి వాళ్ళకి లైక్ ఊరంతా అల్లర్ చేయడం ఇలా చాలా చేశారన్నమాట. ఇప్పుడు స్టిల్ వాళ్ళ నా కాంటాక్ట్ ఎలా వెళ్తుందో తెలియదు. వాళ్ళకి కాల్ చేస్తారు, ప్రమోషన్ ఎంత తీసుకుంటావు, ఎంత ఎంత ఇచ్చుకుంటారు, మీ ఫ్రీగా చేయండి, మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు కదా, ఇట్లా చేస్తారన్నమాట కాల్స్. అంటే బెదిరిస్తున్నట్టు చేస్తారు. సో ఒక అమ్మాయిని అట్లా ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు, రైట్? స్పై చేస్తే వాళ్ళకేం వస్తుంది? సో అది మాత్రం చాలా రాంగ్. ఇది మాత్రం చెప్తా, నాకు చాలా భయం వేస్తుంది ఆ కాల్స్ వచ్చినప్పుడు. ఏం తప్పు లేకుండా తప్పున్నట్టు క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సో అట్లా నా పర్సన్లో అతను ఒక్కడైతే ఉన్నాడు. జస్ట్ నార్మల్గా వేరే పర్సన్స్ అయినా సరే హాయ్ బాయ్ పెట్టినా దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని ఎడిట్ చేయడం, లైక్ ఇట్లాంటివి కూడా నా లైఫ్లో చాలా జరిగినాయి. నేను చాలా ఫేస్ చేసి వచ్చాయి ఈ స్టేజ్కి, నిజం చెప్పాలి అంటే. అది నా ఫ్రెండ్స్కి మాత్రం, నా సర్కిల్, నా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు, ఈవెన్ నా రిలేటివ్స్ కూడా తెలీదు. చాలా ఫేస్ చేసి, అంత ఫేస్ చేసి, ఒక అమ్మాయి ఫేస్ చేయలేనంత చేసి వచ్చా నేను ఈ స్టేజ్కి, లైక్ సోషల్ మీడియా నుంచి అట్లా ఆ టైప్. చాలా ఎమోషన్ని ఫేస్ చేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. యా, సో వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఒక ఆడపిల్లని అలర్ట్ చేయొద్దు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు పుట్టించకూడదు. ఈవెన్ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ ఉండాలి కదా, ఒక బలం అనేది, ఫ్యామిలీ అంటేనే ఒక బలం. కానీ అలాంటిది నాకు లేదు, నా పేరెంట్స్ తప్ప నాకు అట్లాంటిది లేదు నా లైఫ్లో, నా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ లేదు. కొంచెం అర్థం చేసుకోండి. ఇదైతే అట్లా రూమర్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయొద్దు. పోస్టులు కూడా అయినా అయితే, పోస్టులు కాదు జస్ట్ కమెంట్స్, అట్లా చాలా బాధపడతాం, అట్లా ఉన్నాయి చాలా. ఈ బాధను ఫేస్ చేస్తున్నారు ఇంతవరకు. ఒక పర్సన్ అని చెప్పారు కదా, ఒక పర్సన్ ఉన్న నా లైఫ్లోని, అసలు తను ఎవరు మీకు? లేదు, అతను ఒక మూవీస్ చేద్దాం అనేసి, మూవీస్ నీకు ఆఫర్స్ ఇస్తాను, లైక్ మచిలీపట్నంలో మూవీస్ చేద్దాం అనేసి, ఆ టైంలో నాకు మూవీస్ అన్న ఒక ఆర్టిస్ట్ అవ్వాలనేసి అన్నమాట. నేను ఇంటో సెకండ్ ఇయర్, ఇంటో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సో అట్లా మా పేరెంట్స్తో వచ్చి మాట్లాడడం, మూవీస్ చేద్దాం అనేసి అన్నారు. సో తర్వాత ఒక షార్ట్ ఫిలిమ్కి తీసుకెళ్లారు, అది చాలా వైరల్ కూడా అయింది, లైక్ దానికి ఏదో అవార్డు కూడా వచ్చింది అది ఒక్క షార్ట్ ఫిలిమ్. సో తర్వాత నుంచి లైక్ నా గురించి బ్యాడ్గా చెప్పడం, మేము నార్మల్గానే మాట్లాడుకుంటా మానేసాం. సో తను స్టిల్ అప్పటి నుంచి నా నంబర్స్ తీసేసినా కూడా కాల్స్ చేయడం, మా బ్రదర్కి కాల్స్ చేయడం అట్లా చేస్తారన్నమాట.